పొద్దుగాల ఆఫీస్కు రాగానే అందరు ఎదురు వచ్చి నన్ను సెలబ్రిటీని చూసినట్టే చూసిర్రు. మంజు, హ్యాపీ విమెన్స్ డే. ఇగో ఇవాళ నువ్వు దబ్బదబ్బా వార్తలు చెప్పు, పార్టీల నువ్వు తెచ్చుకుంది దినకు. ఆఫీస్లో పని చేసేటి ఆడవాళ్ళ కొరకు బువ్వలుండి ఇచ్చిర్రు. ఇవాళ ఇంటికి కూడా నువ్వు తొందరగానే పోదు, మీ కిట్టుకు కూడా చెప్పినావు మంజుని తిప్పల పెట్టకని. ఇగో ఇట రాగానే ఎదురుంగొచ్చి మస్తుగా ఎదుర్కొర్రు నా ముచ్చట టెంక. కానీ ముందుగాల విమెన్స్ డే ఎక్కడెక్కడ ఎట్లెట్లయిందో ఒకసారి చూద్దాం పారి. ఇంట్లోనే ఉండాలే, అణిగి మణిగి ఉండాలే, గా పనే చెయ్యాలే, గీ పనే చెయ్యాలే అనే రోజులు పోయినాయి. మా అక్క చెల్లెళ్ళు ఆకాశమే అద్దు అన్నట్టు దూసుకుపోతున్నారు ఇప్పుడు. అందుకనే దునియా మొత్తంలో ధూమ్ ధామ్ అన్నట్టు సాగినాయి మహిళా దినోత్సవం సంబురాలు. ఎక్కడోళ్ళక్కడ మీటింగులు పెట్టి మహిళలకు సత్కారాలు చేసిర్రు. తెలంగాణ భవనంలో ఎమ్మెల్సీ కవితక్క, మాజీ మంత్రి సవితక్కలు కేకు కటింగ్ చేసి అమ్మలక్కలకు తినిపించిర్రు. గైటెనే వరంగల్ జిల్లాల మంత్రి కొండా సురేఖ మేడం కూడా మహిళా దినోత్సవం వేడుకలు జోరుగా చేసింది. జ్యోతిని ఎలిగించి కార్యం సాల్ చేసింది అక్క. ఆటంక అక్కను ఊసోబెట్టి షల్లబట్ట కప్పిర్రు. ఇగో గీ పెద్ద మని చూడు, ఈ మంత్రి మేడం మీద ఎంత పాయరం చూపెడుతున్నదా. ఇటు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మస్తు సంబరంగా చేసిర్రు మహిళా దినోత్సవం సంబరాలు. బ్యానర్లు పట్టుకుని ఆడళ్ల గొప్పదనం దునియాకు తెలిసేటట్టు ర్యాలీలు చేసిర్రు. ఇగో గీ షెల్లెండ్లను చూడూరి ఎట్ట సంబరపడుకుంటా ర్యాలీల స్టెప్పులు వేస్తున్నారా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ల కూడా మస్తు సంబరంగా చేసిర్రు. అక్కడి మున్సిపల్ చైర్మన్ సారు బంజారా అక్కజెల్లెళ్లకు సన్మానాలు చేసిండు షెల్ల బట్టలు కప్పి. ఆటంక బంజారా పాటలకు అక్కజెల్లెళ్లు స్టెప్పులు వేసుకుంటా మస్తు ములిసి ముప్పందు అయ్యిర్రు. ఇక ఇదిట్టుంటే గిది చూడూరి ఎంత ముద్దుకున్నదా. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో ఉన్న ఏరూరు అనేటి ఊళ్ళో ఉండేటి సనత్ కుమార్ అనేటి గీ అన్నే గీ ఆడి మనిషి లెక్కనే ఉండేటి బొమ్మను చెక్కింది. సముద్రం ఒడ్డుకున్న ఇసుకనంతా ఒకడికి నూకి ఇగో ఇట్ట బొమ్మను చెక్కిండు గీ అన్న. అన్న ఇసుకతోని గీసిన గీ బొమ్మ చుట్టూ షెల్లెళ్ళు నిలబడి ఎంత సంబరపడుతున్నారో చూడూరి. ఇక ఇదిట్టుంటే ఇటు మహిళా దినోత్సవం అని కేంద్ర పౌరులు కూడా అమ్మలక్కలకు చెవుల్లో తేనె పోసినంత సల్లటి మాట చెప్పిర్రు. మహిళా దినోత్సవం కానుక కింద గ్యాస్ కుండ మీద 100 రూపాయలు తక్కువ చేస్తున్నామని చెప్పుకొచ్చిండు మోడీ సారు. మంచి ముచ్చటే కదా, ఇట్లా మహిళా దినోత్సవం వేడుకలు జోరుగా నడిచినాయి దునియా అంతటా. కానీ ఇవాళ ఒక్కనాడే కాదు, ఎప్పటికిట్టనే అమ్మలక్కలను అక్కజెల్లెలను గౌరవించుకుంటే మహిళా దినోత్సవం వేడుకలకు మస్తు అర్థం ఉంటది అంటున్నారు పబ్లిక్. ఏమంటారు?